బిల్వదళం, అదే మారేడు దళం అంటారు కదా, అది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమై ప్రతిరోజు మనం శివుణ్ణి బిల్వదళాలతో అర్చించే పద్ధతి మనకు ఉన్నది కదా. ఎందుకు అంత దానికి ఆ పత్రానికి ఉన్న ప్రత్యేకత అని మనం చూస్తే కనుక, ఒక్కసారి మనం బిల్వాష్టకం చదువుతాం కదా, దానిలో మొదటి రెండు లైన్లు ఒక్కసారి అర్థం తెలుసుకున్నాక మనం ఎందుకు అంత ప్రాముఖ్యత దానికి ఉందో మనం తెలుసుకుందాం. త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అని బిల్వాన్ని మనం అర్పిస్తాం కదా. ఇందులో త్రిదళం అంటే మూడు దళాలు ఉంటాయి. త్రిగుణాకారం సత్వ రజస్తమో గుణాలకి అతీతంగా ఉండే స్వామి. తర్వాత త్రినేత్రుడు అంటే మూడు కన్నులు ఉన్న మన ముక్కంటిని మనం కొలుస్తున్నాం కదా. త్రియాయుధం త్రిశూలాన్ని ధరించిన వాడు. త్రిజన్మ పాప సంహారం అంటే జన్మ జన్మాంతర జన్మ పాపాలని మనని సంహరించడానికి మనం ఒక్క బిల్వాన్ని ఆయనకి మనం అర్పిస్తున్నాం. ఏక బిల్వం శివార్పణం, ఒక బిల్వాన్ని మనం అర్పిస్తున్నాం అంటూ మనం శివుణ్ణి పూజిస్తాం కదా. ఇక్కడ త్రిదళం అంటే మూడు దళాలు అనేది తెలిసిన కానీ ఈ త్రిదళ బిల్వపత్రంలో కుడివైపు విష్ణువు ఉంటాడట, ఎడంవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై ఉంటాడట. ఆ మూడు దళాలకి ఉన్న అర్థం అదనమాట. అంటే సాక్షాత్తు శివుడు బిల్వవృక్ష స్వరూపంలో ఉంటారు బ్రహ్మ విష్ణువులతో కూడి. తర్వాత బిల్వాటవీ మధ్య లస సరోజే అంటే బిల్వవృక్షాల మధ్య లక్ష్మీదేవి నిలయమై నివాస స్థానాన్ని ఏర్పరచుకుంటుంట. ఆ వృక్షాన్ని ఆరాధించిన వారికి అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుందట. బిల్వవృక్షాన్ని ఇలా శ్లోకంతో ప్రార్థించి నమస్కరించిన వారికి భగవదానుగ్రహం అనే సంపద కలుగుతుంది. బిల్వవృక్షం ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య సంపదను కూడా మనకి అందించే సంజీవని, అందుకనే శివుడికి అత్యంత ప్రీతికరమైనదన్నమాట.